తోడు ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. వీరికి ఏమన్నా చిన్న ప్రాబ్లం అవగానే స్పెషల్ ఫ్లైట్ లో దిగుతాడు ఆయన. దిగి జగన్మోహన్ రెడ్డి గారు మేమెవడికి భయపడలా, నిన్ను ఎవడ భయపెడతాడు అసలు, ఆయన ఎవడ భయపెడతాడు, చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి, చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ఉపన్యాసాలు చదువుతారు, జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాలుగు తెలుదా, నువ్వు ఓ మైకు పట్టుకుని ఓ ఊగిపోతా తొళ్ళో మెళ్ళ రుద్దుకుంటే జనమే పిచ్చి వెళ్ళ నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన వాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తీడుతున్నాం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం, నువ్వు బూతుల మంత్రి అనుకుంటావు, పొంగుల మంత్రి అనుకుంటావు, భోషణం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మేము మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమేమో నీకు భయపడతాం, నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదేంటి? నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్ కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేరు, కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంట, ఎవడు నువ్వు రా పట్టుకుని కానీ ఒక తన్ను తంతి వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడి అయితే దమ్ముంటారా, భయపడతావా, ఎవరిని భయపెడతావు, ఇదే సినిమానా, నువ్వు తనగానే 10 మంది ఎగిరిపోటాకి. పిచ్చమాటలు విమర్శించు, 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట, అంటే ఎంత అవుద్ది, 350,000 కోట్ల రూపాయలు అవుద్ది, ఈయన చెప్పిన లెక్క. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్కో స్కూల్స్కో ఇటన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలు పోను ఎంత మిగులుద్ది. ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు, కానీ మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో తప్పో సొప్పో చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని, ఏదో ఒకటి ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం, పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు, ప్యాకేజీ తీసుకోవటం, మనకేం వచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు, 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే, 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను, నువ్వెందుకే 5 విడతలంటావు, 30,000 అంటావు, 20,000 అంటావు, వడ్డీతో ఇస్తానంటావు, బొమ్మలేసి నీ ముష్టిమో ఒకటేసి బొమ్మలేసి బాండ్లు ఇస్తానంటావు, కుదరదు నువ్వు చెప్పేవు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు, నువ్వు ఆ రోజే గాలి కొదిలేసి ఆయన స్పెషల్ ఫ్లైట్ పెడితే దాంట్లో వచ్చి లుంగి కట్టుకుని లోపలికి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.